ఒక ఊరిలో ఒక పండితుడు రామాయణ ప్రవచనాలను చెప్తున్నాడు నిత్యము ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ ప్రవచనాలను విని అర్ధరాత్రి ఇంటికి చేరుకునేవాడు అప్పుడు అతని భార్య రామాయణ ప్రవచనాలను విన్నారు కదా అందులో మీకేమైనా అర్థమైందా అని అడిగేది దానికి అతను నాకు ఏమీ అర్థం కాలేదని అనేవాడు ఈ విధంగా ప్రవచనాలు జరిగిన పది రోజులు భార్యాభర్తల మధ్య ఇదే సంభాషణ జరిగేది ప్రవచనాల చివరి రోజు భార్య భర్తను తిరిగి ప్రవచనాల నుండి మీకేమైనా అర్థమైందా అని అడిగింది భర్త నాకు ఏమీ అర్థం కాలేదని చెప్పాడు ఆమె అప్పుడు కోపంతో ఒక గుండ్రాయిని చూపించి దానితో నీరు తెమ్మంది అతను ఆ గుండ్రాయిని నీటిలో ముంచి నీటిని తేవడానికి ప్రయత్నించాడు కానీ తేలేకపోతున్నాడు ఆ విషయాన్ని భార్యకు చెప్పాడు కానీ అతనికి మళ్ళీ మళ్ళీ నీరు తెమ్మని పంపించింది ఈ విధంగా అతను ఆ గుండ్రాయిని పదిసార్లు నీటి కోసం నీటిలో ముంచాడు అతను ఎంత ప్రయత్నించినా నీరు తేలేకపోయాడు అది చూసిన అతని భార్య చూసారా పదిసార్లు ప్రయత్నించినా ఈ గుండ్రాయితో నీరు తేలేకపోయారు అలాగే పది రోజులు రామాయణ ప్రవచనాలు విన్నా మీకు ఏమీ అర్థం కాలేదు అంటే మీ మెదడు ఈ గుండ్రని రాయి సమానమని కోపంగా చెప్పింది అది విన్న భర్త అవును నా మెదడు ఈ గుండ్రాయితో సమానమే కానీ ఈ గుండ్రాయిలో నీరు నిలవకపోవచ్చు కానీ పదిసార్లు నీటిలో మునగడం వలన దీనికి ఉన్న చెత్త అంతా పోయింది అలాగే పది రోజులు రామాయణ ప్రవచనాల విన్న నా మనసు తేలికపడింది హాయిగా ఉంది దానితో భార్య భర్తకు అర్థం కావలసిన దానికంటే ఎక్కువ అర్థమైందని గ్రహించింది దీనిని బట్టి మన రామాయణం గొప్పతనం అర్థమవుతుంది ఒక కొడుకుగా ఏ విధంగా నడుచుకోవాలి అన్నదమ్ములతో ఏ విధంగా మసులుకోవాలి ఒక భర్తగా ఏ విధంగా మెలగాలి ఒక రాజుగా తన పరివారాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అని తెలియజేసిన మన ఆది రామాయణం అలాంటి మన గొప్ప ఇతిహాసాలను గౌరవించి మన గౌరవాన్ని కాపాడుకుందాం ధన్యవాదాలు